ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలకు, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొకసారి మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గత వారి దినాలు దేవుని యొక్క ఉచిత కృపాక్షేమాలు మనతో ఉంచి మరొకసారి టీవీ ఛానల్ ద్వారా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆధిక్యతను బట్టి దేవతి దేవునికి వందనస్థులమైనాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలను చదువుకుందాం. అపొస్తలులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుకుందాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడి మహింపొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యని పరిశుద్ధ నామానికి వందనాలు. గత వారి దినాలు మీరు ఇచ్చినటువంటి నీ కృప క్షేమాన్ని బట్టి ప్రభా, మరొకసారి టీవీ ఛానల్ ద్వారా నీ నామాన్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సహవాస సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. చదవబడిన వాక్య భాగములో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు తిరిగి ముచ్చటించబోతున్నాం. చేరిన మాతో మీరు మాట్లాడి మహింపొందుమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో నుండి కొద్దిసేపు కొన్ని విషయాలు గ్రహించవలసినటువంటి వారమయ్యన్నాం. అపోస్తులైన పౌలు గలతీయులకు రాస్తున్నటువంటి సంఘంతో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో నేను మీకు గతములో చెప్పినటువంటి ఈ మాటలను గుర్చి, ఇప్పుడు 20-21 వచనాల్లో చదవబడినటువంటి ఈ మాటలను మీరు అనుసరించి జీవించొద్దు. అనుసరించి జీవిస్తే దేవుని యొక్క రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకొనరు, మీకు స్పష్టంగా చెబుతున్నాను అని వాళ్ళను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యానాంశము జగడమాడకూడి. ఇక్కడ మనం చాలా విషయాలు ఉన్నాయి ఆ 2 వచనాల్లో. అందులో నుంచి కలహములు అనేటటువంటి విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గుణలక్షణాలు ఈ 20-21 వచనంలో ఉన్నటువంటి ఆ ఏ గుణలక్షణం మన దగ్గర ఉండకూడదు. ఎందుకని అనంటే, దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలి అనంటే ఇవి మీకు తగవు. అందుకనే మీరు దేవుని రాజ్యములో ప్రవేశించాలి అనంటే జగడమాడకుడి కలహములు తగవు. జగడమాడకుడి, ఎవరైతే జగడమాడుతున్నారో, ఈ జగడాలాడేటటువంటి వారు, జగడాలు పెట్టేటటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి అవకాశం లేదు అని అపొస్తలైన పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, సహజంగా మనం క్రీస్తును కలిగి జీవిస్తున్నటువంటి బిడలు, క్రైస్తవులైనటువంటి వారు చాలామంది చిన్న చిన్న విషయాల్లో జగడాలు పడుతూ ఉంటారు, కలహాలు రేపుతూ ఉంటారు. అదేంటయ్యా అనంటే, దీనికి నీ దానికి సంబంధం ఏముంది, ఎక్కడ తగాదా అప్పుడు పెడదాం, ఎవరితో జగడం ఆడాలనుకుంటే వాళ్ళతో ఆడదాం. మన ప్రార్థనా జీవితానికి దానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఎందుకనంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవునికి ఇస్తున్నాం, జగడమాడే సమయానికి జగడమాడుతున్నాం కదా. దేవుని సమయాన్ని మనం దొంగిలించట్లేదు కదా. ఇట్లాగూ అతి తెలివి కలిగినటువంటి వారు కూడా చాలామంది ఈ లోకంలో లేకపోలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట, మీరు జగడమాడొద్దు. మీరు జగడాలు ఆడటానికి ప్రయత్నం చేస్తే, కలహాలు రేపటానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో నీవు దేవుని రాజ్యంలోనికి చేరలేవు. ఒక కుటుంబంలో భార్యాభర్తలు, బిడలు, వారి కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. క్రైస్తవ క్రీస్తును ఎరిగినటువంటి కుటుంబంలో అత్త కోడళ్ళకు పడదు. ఎరిగినటువంటి కారణం ఏంటి? జగడాలు. మనం క్రైస్తవులంగా, క్రీస్తును ఎరిగినటువంటి వారంగా జగడమాడటానికి సిద్ధపడతాం. నేను కాలు మీద కాలేసి కూర్చుంటే, లేకపోతే అత్తామామలు ఇద్దరు కలిసి
ఉదయకాల సమయంలో లేచి వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తిరగేస్తూ ఉంటే వీడి దగ్గరికి చేతికి టీ కానీ కాఫీ కానీ అందించాలి. ఏమాత్రం ఒక 5 నిమిషాలు ఆలస్యం అయిందంటే జగడవాడేస్తారు. చాలా కుటుంబాల్లో నెమ్మది లేకుండా జీవించటానికి, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉండటానికి కలిగినటువంటి కారణం కేవలము జగడమాడటం, కలహాలు రేపుతూ ఉన్నారు. బిడల జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలామంది లోకంలో ఉన్నారు. జగడమాడుతున్నారు, కలహాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఒక ప్రక్క ఏమో జగడమాడతారు, మరో పక్క జగడాన్ని రేపుతూ ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే, నేను క్రైస్తవును, క్రైస్తవుని ఎరిగినవాడు, మాలోనే క్రీస్తు జీవిస్తున్నాడని చెప్తారు వీళ్ళు. ఎక్కడ జగడాలు ఆడుకుండా మాత్రం ఉండలేరు, ఎక్కడ తగాదులు పెట్టకుండా మాత్రం ఉండరు వీళ్ళు. ఏదో ఒక విధంగా కలహాన్ని రేపుతారు, కలహాన్ని రేపుతారు, పగలతో రెచ్చగొడతారు, లేదంటే జగడమాడతారు ఇతరుల మీద. ఉట్టి పుణ్యానికి అన్యాయంగా కూడా జగడమాడేస్తూ ఉంటారు. ఈ జగడు వంటి తను ఉన్నటువంటి వాళ్ళు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగిన ఉన్నాం కదా, ఆయన సమయం ఆయనకే ఇస్తున్నాం, దేవుల్లో ఉన్నాం, భక్తి పరులుగా జీవిస్తూ ఉన్నాం, భక్తి జీవితంలో జీవిస్తూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు ఓహోల్లో తెలిపోతూ ఉంటారు. భక్తి జీవితం కలిగినటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో క్రీస్తును కలిగి ఉన్నవాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వారసులు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలో, మీరు జగడమాడేటటువంటి వారైతే ఎట్టి పరిస్థితుల్లో మీకు దేవుని రాజ్యంలో పాలుపంపులు లేవు. జాగ్రత్త క్రైస్తవ సహోదరి సహోదరుడా, జగడమాడే బుద్ధిని నీవు విడిచిపెట్టకుండా ఎప్పుడు ఏదో ఒక విధంగా ఎవరితోనో ఒకరితో జగడమాడాలి అని లేచిన దగ్గర నుంచి పండుకునేటటువంటి వారికి కూడా ఏదో ఒక విధంగా జగడమాడాలి అని. కొంతమంది పాపం తల్లులు ఈ జగడమాడేటటువంటి అలవాటు ఉన్నటువంటి వారు ఎవరు దొరకపోతే కనీసం వాళ్ళ పిల్లలన్నా కానీ ఏదో ఒక రీతిగా జగడం తగాద పెట్టుకుని వాళ్ళని తిట్టాల్సిందే. అంటే బయట వాళ్ళ మీద జగడమాడలేని సందర్భంలో, జగడమాడటానికి అవకాశం లేని సందర్భంలో కనీసం భర్తాపిడలను కూడా విడిచిపెట్టరు. వీళ్ళ మీదనే జగడమాడాలి, జగడమాడకుండా మాత్రం వీళ్ళు ఉండలేరు. క్రైస్తవ జీవితంలో చెప్పబడుతున్నటువంటి మాట, మీరు జగడమాడినట్లయితే, మీరు జగడమాడినట్లయితే వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట, మీరు దేవుని రాజ్యానికి వారసులు కారు. దేవుని రాజ్యం చేరలేరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. గొప్పలు చెబుతూ ఉన్నావేమో, పెద్ద విశ్వాసనని నీవు అనుకుంటున్నావేమో, లేకపోతే భక్తి పరులని మీరు అనుకుంటున్నారేమో, యేసయ్య గృహానికి అధిపతి అని నీవు అనుకుంటున్నావేమో, లేకపోతే మీ ఇంటి ముందు బోర్డులు పెట్టుకున్నావేమో. చక్కగా యేసయ్య గృహానికి అధిపతి అని బోర్డు పెడతావు, అదే మాట దగ్గర నుంచి ఎదుటి వాళ్ళతో జగడమాడుతూ ఉంటారు. ఎంతవరకు సమంజసం? వాక్య సెలవిస్తుంది, నీవు జగడగొండివైతే దేవుని రాజ్యానికి స్వతంత్రులు కారు మీరు. జాగ్రత్త సుమా, అవసరత ఉన్న అవసరత లేకపోయినా కలహాలు రేపి జగడాలు పెడుతూ ఉంటే, జగడమాడుతూ ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి వారసత్వాన్ని నీవు కోల్పోవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, మీరు జగడమాడకూడి అని వాక్యంలో సెలవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:29 చెప్పబడుతున్నటువంటి మాట, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసము భయభక్తి కలిగి జీవించకుండా ఉంటారో, నిజమైనటువంటి విశ్వాసులు కానటువంటి వారు, నటనా జీవితానికి అలవాటు పడినటువంటి అవిశ్వాసులుగా అవిశ్వాసులైనటువంటి విశ్వాసులు, వీళ్ళని దేవుడు అంట భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. నటనా జీవితంతో జీవిస్తారంట. అసలు వారి మాటలు చూస్తూ ఉంటే అచ్చంగా యేసు ప్రభువే వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి రీతిలో మాట్లాడతారంట మాటలు. కలిగిన కారణం ఏంటి అయినంటే, వీరిలో దేవునికి లోబడేటటువంటి, దేవునికి లోబడేటటువంటి స్వభావం లేదు కాబట్టి వీళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించాడంట. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నటించేటటువంటి ప్రజలతో దేవుడు చెప్పబడుతున్నటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇదిగో పౌలుతో మాట్లాడుతున్నటువంటి మాట, అపొస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నటనా జీవితంలో జగడమాడేటటువంటి వారిగా ఉంటే, విశ్వాసులు అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, రాజ్యవారసులమని చెప్పుకుంటూ, ఆ రాజ్యంలో మొట్టమొదటిసారి మేమే ఉండేది,
అని చెప్పుకుంటూ మీలో జగడమాడేటటువంటి స్వభావం ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఎందుకని? భ్రష్ట మనసుకు దేవుడు నిన్ను అప్పగించాడు కాబట్టి జగడాలు మారిగా నువ్వు తయారవుతున్నావు, కలహాలు రేపేటటువంటి వారుగా ఉంటున్నారు. 32వ వచనంలో అంటాడు, ఇటు కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో క్రీస్తుని కలిగి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ నీవు కానీ ఒకవేళ క్రీస్తుకు విరోధమైనటువంటి జీవితం కానీ జీవిస్తే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునామములో క్రీస్తుని కలిగినటువంటి జీవితానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో నీవు కానీ ఈ జగడమాడటానికి సిద్ధపడుతూ ఉంటే, జగడమాడేటటువంటి గుణలక్షణం నీలో ఉంటే, జగడాలు పెట్టేటటువంటి స్వభావం నీలో ఉంటే, ఒక విధముగా మీరు మరణానికి పాత్రులు అని అంటున్నాడు వాక్యం. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తునామములో క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు జీవంలోనికి ప్రవేశించారు, మరణాన్ని దాటారు అని అంటున్నారు. కానీ మీరు నటన జీవితంలో జీవిస్తూ కోపాన్ని విడిచిపెట్టకుండా, జగడమాడే స్వభావాన్ని విడిచిపెట్టకుండా, జగడాలు పెట్టేటటువంటి స్వభావాన్ని నీవు విడిచిపెట్టకుండా, ఎంత భక్తి జీవితం కడిగినా, ఎంత భక్తి జీవితం కలిగి నువ్వు జీవించినా నిష్ప్రయోజనము అని ఇక్కడ వాక్యంలో సెలవిస్తూ, కలహాలున్నాయేమో ఒకసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. జగడాలు పెట్టే స్వభావం ఉందేమో, జగడమాడే బుద్ధి ఉందేమో, ఇవి నిన్ను దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాకుండా ఆపివేస్తుంది అన్నటువంటి సత్యాన్ని గ్రహించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నదే జగడమాడటం అన్నది, కలహాలు రేపటం అన్నది తక్కువదనుకుని అనుకుంటున్నావేమో, ఆ చిన్నదే పెద్ద కార్యానికి అడ్డుగా ఉన్నది. అందుకనే నీవు నిజముగా క్రీస్తుని ఎరిగి క్రీస్తుని కలిగి జీవిస్తున్నట్లయితే, నీ జీవితంలో ఏదైనా జగడమాడేటటువంటి స్వభావం ఉంటే, కలహాలు రేపేటటువంటి స్వభావం ఉంటే, తగాదులు పెట్టే ఉద్దేశం ఉంటే, దయచేసి మానుకోమని ప్రభు పేరట మీకు మనం చూస్తున్నాం. జగడమాడితే నిత్యత్వాన్ని కోల్పోతావు, జగడాలు పెడితే నిత్యత్వాన్ని కోల్పోతావు అన్న సత్యాన్ని ఈరోజు నీవు గ్రహించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణకు ఆదికాండం 13:7-8 మనం చూస్తే, 13:7-8 మనం చూస్తే అక్కడ అబ్రాము లోతు విషయంలో జగడాలు చేసినాయి. కలిగిన కారణం ఏంటంటే దేవుడు వారి ఇరువురిని ఆశీర్వదించాడు, దైవాశీర్వాదాన్ని అనుభవించిన కొలది వారు కలిసి నివసించడానికి సరిపోలేదు, కలిసి నివసించడానికి చాలినంత అక్కడ భూమి లేనటువంటి సందర్భంలో వాళ్ళ కాపరులు వీళ్ళ కాపరులు జగడమాడుకుంటూ ఉన్నారు. కాపరులు జగడమాడుకుంటారు, వాళ్ళిద్దరూ వాళ్ళ యజమానులను దూషిస్తారు. ఈ కాపరులు యజమానులను దూషించటమే కాకుండా యజమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నదానికంటే మరొక మాట మరొక మాట, అయ్యా నిన్నట్లాగన్నాడయ్యా ఇట్లాగన్నాడయ్యా అని లేనిపోయిన మాటలు చెప్పి యజమానులు ఇరువురిని వేళ్ళ జగడాలు వాళ్ళు కూడా శత్రుత్వంగా తయారయ్యేటటువంటి పరిస్థితులు తెచ్చేస్తున్నారు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నాడు అబ్రాము లోతును పిలిచి అంటున్నాడు, అయ్యా మన ఇద్దరం బంధువులు కాబట్టి మనలో జగడాలు ఉండకూడదు, మనం జగడమాడుకోకూడదు, మనలో కలహాలు ఉండకూడదు, కాబట్టి ఇదిగో నీకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రదేశంలో నీవు ఏ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావో ముందు అదే స్థలానికి నువ్వు వెళ్ళు, మిగిలినటువంటి ప్రదేశానికి నేను వెళ్తాను, నీ ఇష్టం, ముందు నీవు కోరుకో. కలిగిన కారణం ఏంటంటే ఇదిగో దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ మన మధ్యలో మనం రక్త సంబంధికులం కాబట్టి జగడాలు ఉండకూడదయ్యా. అబ్రాము జగడమాడటానికి ఇష్టపడలేదు. ఎప్పుడైతే అబ్రాము జగడమాడటానికి ఇష్టపడలేదో లోతు తనకు కావలసినటువంటి ప్రదేశాన్ని ఎన్నిక చేసుకుని అక్కడ నుంచి వేరైపోయినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే మనకు ప్రస్తుత దినాల్లో ఉన్నట్లయితే జగడమాడేటటువంటి స్వభావం ఎంతగా ఉంది అని అంటే, వాళ్ళు ఎవడు కాపురులు వచ్చి మనకేదైనా మాట చెబితే అయ్యా నిన్ను అట్టన్నారయ్యా పలవనోడు ఇట్టన్నాడయ్యా అంటే ఉగ్రులైపోయి లేనిపోయిన సమస్యలతో జగడాలకు కత్తులు కర్రలు తీసుకుని యుద్ధాలకు దిగేటటువంటి పరిస్థితులు మనం ఈ లోకంలో చూస్తాం.
నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినుచున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఇదిగో జగడమాడే గుణలక్షణం నిన్ను నిత్య వారసత్వానికి దూరపరుస్తుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. నీవు ఇన్ని సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం, నమ్మకం, భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి జీవిత విధానం అంతడు కూడా నీవు జగడమాడేటటువంటి బుద్ధిని కానీ విడిచిపెట్టకపోతే, జగడాలు పెట్టేటటువంటి, కలహాలు పెట్టేటటువంటి స్వభావాన్ని కానీ నీవు విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా నిత్యత్వాన్ని నీవు కోల్పోతున్నావు అన్న సత్యాన్ని గ్రహించి జగడమాడబాకండి, తగ్గించుకోండి, నోరు తగ్గించండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా మితముగానే మాట్లాడాలి, క్రీస్తుకు మాదిరిగా జీవించాలి. నోరుంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, ఓ ఇష్టం వచ్చినట్లుగా తిట్టి 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 అలుపు వచ్చిన తర్వాత, ఏసయ్యా నన్ను క్షమించాయ్యా, అనవసరంగా ఈ మనుషుల నోట్లో నోరు వేయకూడదు అనుకున్నానయ్యా, అయినా కానీ ఏందన్నయ్య ఆవేశం వచ్చేసింది అయ్యా తిట్టేసానే, ప్రభా క్షమించాయా అని ప్రార్థన చేస్తారు. వింటాడా దేవుడి ప్రార్థన? ఆయన అంటున్నాడు అసలు నువ్వు జగడమాడితే అసలు నిత్యత్వానికే వారసులు కాలేకపోతారు, మీరు నిత్యత్వాన్ని మీ అంతటికి మీరే కావాలని దూరపరుచుకుంటున్నటువంటి వారు అవుతారు. మరి ఇక్కడ జగడం ఆడి 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 ఇతరుల మీద ఎప్పుడు కూడా జగడాలు ఆడుతూ ఉండి సాయంత్రానికి వచ్చేసరికి లేకపోతే ఆ జగడం అయిపోయిన తర్వాత ఆయాసం వచ్చి ప్రభువా క్షమించయ్యా అంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడు, వద్దు అని చెబుతున్నాడు. కలహాలు పెట్టబాకు, కలహాలు రేపబాకు, జగడం ఆడొద్దని ప్రభు చెబుతున్నాడు. అన్ని తెలిసి ఉండి కూడా, వీరిగో ఇలాంటి వారు మరణానికి పాత్రులని తెలిసి ఉండి కూడా అట్టి కార్యాలు చేస్తున్నారు, అలాగూ జగడమాడేటటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అబ్బా బాలే తిట్టేవమ్మా నువ్వు, అట్ట తిట్టాలంతే, అట్ట అడగాలి, బాలే జగడమాడేవిలే అబ్బా, అసలు అసలు జగడం కాదు, అసలు అది కడిగేసేమంటే నా మాటని అంటారు. ఏంది కడిగేసేది? నువ్వెక్కడ ప్రజలను కడిగావని నువ్వు అనుకుంటున్నావు, అక్కడ దేవుడు నిన్ను కడిగేస్తున్నాడు. అసలు అక్కడ దాకా వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నాడు. నీ భక్తి జీవితం అంతా వృధాపాలైపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా నోరు తగ్గించుకో, ఎప్పటికైనా జగడాలాడటం మానేయాలని ప్రభు పెరట మీకు మనం చేస్తున్నాం. జగడమాడినట్లయితే ప్రమాదం పొంచి ఉంది అన్న సత్యాన్ని గ్రహించండి. అబ్రాము లోతుతో జగడమాడటానికి ఇష్టపడలేదు, కానీ జగడం ఆడకుండా రక్త సంబంధీకులం కాబట్టి అయ్యా నీవే ముందు నీ ఇష్టానుసారమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోమన్నాడు. ఆదికాండం 26:19-20 మనం చూస్తా ఉంటే, ఇదిగో ఇస్సాకు కూడా, ఇస్సాకు కాపరులకును గెరారు కాపరులకు కూడా చాలా నీటికాడి యుద్ధాలు జరిగినాయి. నీటి దగ్గర ఇస్సాకు తన తండ్రి తవ్వించినటువంటి బావులను మరలా తిరిగి త్రవ్వించినప్పుడు జలలు కలిగినటువంటి నీరు వస్తూ ఉంది. నీరు వచ్చిన సందర్భంలో గెరారు కాపర్లు వచ్చి, హే ఇది మా ప్రదేశంలో తీసే ఒకటి, ఇది మాదేని అంటున్నారు. మరొక ప్రాంతానికి వెళ్తే అది మాదేని అని అంటున్నారు, విడిచిపెట్టాడు. ఇస్సాకు నా ప్రియ దేవుని బిడలారా, ఇస్సాకు ఆ గెరారులు ఆ దేశస్థులతో వాదించటానికి కానీ జగడమాడటానికి కానీ ఇష్టపడలేదు. కాపరులు జగడమాడుతూ ఉన్నారు, అయ్యా అది మందంటే ఇది మందని అంటున్నారు, అయ్యా మనం తీస్తే వాళ్ళది అంటున్నారు, అయ్యా పర్లు ఇచ్చేసి జగడమాడొద్దు. మనం దేవుని నమ్మినటువంటి వారం, దేవుని అందు విశ్వాసం కలిగి జీవిస్తున్నటువంటి, భయభక్తి కలిగి జీవిస్తున్నటువంటి వారు కాబట్టి మనము జగడమాడొద్దు, జగడమాడొద్దు, జగడమాడొద్దు. ఇస్సాకు కూడా ఎవరితో జగడమాడకుండా తప్పుకుని మరలా తిరిగి మూడో ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ త్రవ్వినప్పుడు, ఇక అక్కడ వరకు వాళ్ళు అందరితో ఆగిపోయినటువంటి, శత్రుత్వం తగ్గిపోయినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వించినటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, జగడమాడొద్దు, జగడమాడబాకండి. జగడాలు పెట్టేటటువంటి స్వభావం ఉంటే దయచేసి విడిచిపెట్టాలని. ఇదిగో నీవు జగడం ఆడటానికి ఎప్పుడు ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని జగడమాడటానికి ప్రయత్నం చేస్తున్నావేమో, బహు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు జగడమాడేటటువంటి వారైతే దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. జగడం ఏముందిలా అనుకుని జగడమాడుతున్నా, ఎవరినా అనేది మన పిల్లలనే కదా అని, మన కోడలనే కదా, మన అల్లుడినే కదా, మనం ఇతరులను అంటలేదు కదా అని. ఇంట్లో వాళ్ళ మీద జగడమాడినంత మాత్రం ఇంట్లో వాళ్ళ మీద కూడా జగడమాడటానికి లేదు, ఇంట్లో వాళ్ళ మీద కలహాలు రేపటానికి అవకాశం లేదు. ఎక్కడ ఇంట్లో కానీ బయట కానీ క్రైస్తవునిగా, క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా మాదిరిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, కానీ క్షమించగలిగే మనస్సు నీకు ఉండాలి, కానీ జగడాలు ఆడేటటువంటి స్వభావం ఉండకూడదు. ఒకవేళ ఏదైనా నీ జీవితంలో లోటుంటే దయచేసి జగడమాడేటటువంటి ఉద్దేశాన్ని విరమించుకోవాలి అని ప్రభు పేరట మీకు మనం చూస్తున్నాం. ఒకవేళ లేకుండా ఇంకా నీవు జగడమాడటానికి, తగాదులు పెట్టడానికి నీవు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా
నీవు నిత్యత్వాన్ని కోల్పోతావని కూడా ప్రభు పేరటి నీకు మనవి చేస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారు, ఇదిగో క్రైస్తవ జీవితంలో ఉండకూడనటువంటి లక్షణం జగడమాడొద్దు అని వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా ఆ జగడాన్ని ఆపివేయడానికి ప్రయత్నం చేసేటటువంటి వారై ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 11వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఇక్కడ అంటున్నాడు, మీలో జగడాలున్నాయని నాకు తెలుసు. కొరింథీ సంఘంలో జగడాలున్నాయి, కలహాలున్నాయి, ప్రజల మధ్యలో తగాదులు వచ్చేస్తున్నాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు, ఎవడు గొప్ప ఎవడు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుని జగడాలు ఆడుకుంటూ ఉన్నారు. చాలామంది చాలా విధాలుగా తగాదులు వస్తున్నాయి. నేను ఇవన్నీ చెప్పడానికి మనకున్న సమయం సరిపోదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాత్రమే నేను మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను, కొన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. జగడాలు కుటుంబంలో ప్రతిదానిలో తగాదులు వచ్చేస్తున్నాయి. నీటి దగ్గర తగాదులు వస్తున్నాయి, ఆస్తు దగ్గర తగాదు వస్తుంది, సరిహద్దుల్లో తగాదులు ఉన్నాయి, కుటుంబంలో తగాదులు ఉన్నాయి, బిడ్డల మధ్య తగాదులు ఉన్నాయి, తల్లిదండ్రుల మధ్య తగాదులు ఉన్నాయి. ఇదిగో ఆ తల్లిదండ్రులు ఒక కుమారుని చూస్తున్నారు, మరొక కుమారుని చూడలేదని, వాడిని మాత్రమే బాగా చూస్తున్నారు, పిల్లని మాత్రమే చూస్తున్నారు, పిల్లల్ని మర్చిపోయారు. లోకంలో చాలా గొడవలు. వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట, ఇదిగో మీలో కలహాలు ఉన్నాయని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. జాగ్రత్త, మీలో కలహాలు ఉన్నాయని తెలుస్తున్నాయి కాబట్టి జగడమాడే బుద్ధిని తగ్గించుకోండి అంటున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, మీలో అసూయ కలహాలు ఉండగా మీరు శరీర సంబంధులై మనిషరీతిగా నడుచుకొనుచున్నవారు గారా. ఇదిగో మీరు కలహాలు ఉన్నాయి, అసూయ ఉన్నాయి, జగడం ఆడుతున్నారు. జగడమాడేటటువంటి మీరు శరీర సంబంధమైనటువంటి మనుషులే కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కాదు. జగడమాడేటటువంటి వాడు ఆత్మ సంబంధమైనటువంటి మనిషి కాదు. కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని వారసత్వాన్ని సంపాదించలేకపోతున్నారు, వారసులు కాలేకపోతున్నారు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఈ అలవాటు మీరు మారుకుంటేనే నిత్య రాజ్యానికి ప్రవేశిస్తారు. ఏంటి ఆ శరీర సంబంధమైనటువంటి ఆ అలవాటు అని అంటే జగడమాడేటటువంటి బుద్ధి ఉండకూడదు అని అక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినిచినటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ జగడమాడేటటువంటి బుద్ధి ఉంటే నీవు నిశ్చయముగా నిత్య రాజ్యాన్ని కోల్పోతావు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి జగడమాడేటటువంటి స్వభావాన్ని విడిచిపెట్టు. తగాదాలు పెట్టేటటువంటి, కలహాలు పెట్టేటటువంటి స్వభావాన్ని నీవు విడిచిపెడితేనే నిత్యత్వంలోనికి వారసులు అవుతారు. కానీ విడిచిపెట్టకుండా జగడమాడుతూ దానికి దీనికి ఏమి సంబంధం ఉందిలే, దేవుడు మనల్ని ఎన్ని తిట్టినా కానీ దేవుడు క్షమిస్తాడులే అన్నటువంటి భ్రమలో ఉంటే భ్రష్ట మనస్సుకు దేవుడు నిన్ను అప్పగించాడు అన్న సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు నామముల సత్యాన్ని గ్రహించి జగడమాడటాన్ని విడిచిపెట్టి కలహాలు రేపకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి అని మాటల ద్వారా మీకు తెలియచేస్తున్నాను. చివరిగా 120వ కీర్తన 6-7 వచనాలు చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను, నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడుతున్నటువంటి మాటలో ఇదిగో చాలా వరకు చాలామంది సమాధానాన్నే కోరుకోవాలి అని ప్రయత్నం చేస్తారు, సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళు ఈ సమాధానముగా ఉండాలి అని చేసేటటువంటి ప్రయత్నంలో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు జగడమాడాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, భ్రష్ట స్వభావము కలిగినటువంటి వాళ్ళు ఏంటంటే యుద్ధానికి సిద్ధమవుతున్నారంట. అంటే ఆ మాటను వక్రీకరించి, మాట్లాడిన ఏ మాటనైనా వక్రీకరించి తగాదాలు పెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అనట. వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట, ఒకవేళ నీవు కూడా తగాదులు పెట్టడానికి కలహ ప్రియులు అని అంటున్నాడు ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో తగాదులు పెట్టేటటువంటి ప్రయత్నంలో ఎప్పుడు నీ జీవితం అట్లాగే ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నీవు మరణానికి పాత్రలు అని వాక్యంలో సెలవిస్తుంది. 2వది, నిత్యత్వానికి వారసులుగా ఎటు పరిస్థితుల్లో మీకు అవకాశం లేదని సెలవిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు నామములో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా మీరు జగడటం మాడటం మానివేసి, నా ప్రియ దేవుని బిడ్డలారా, జగడమాడటం అన్నది మీరు మానివేసి దేవుని యొక్క చిత్తానుసారంగా దైవాశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకు కొనసాగేటటువంటి వారై ఉండాలి అని
ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అందుకని సామెతల గ్రంథకర్త 20వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, కలహము నాకు దూరముగా ఉండుట నరులకు ఘనత అని అక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తగాదుకు దూరంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇదిగో జగడమానటానికి మీరు దూరంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఒక ఘనతకు పాత్రుడు చేస్తాడంట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, తగాదలు ఏదైనా జగడమాడేటటువంటి స్వభావం ఉంటే విడిచిపెట్టు. ఆ జగడమాడేటటువంటి స్వభావం నీ జీవితంలో ఉంటే నిత్యత్వాన్ని కోల్పోతావన్న సత్యం ఎరిగినటువంటి నీవు, ఒకవేళ తగాదాకు నీవు దూరముగా, జగడమాడటానికి నీవు దూరముగా ఉన్నట్లయితే, కలహానికి నీవు దూరంగా ఉన్నట్లయితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఘనత వహించేటటువంటి రీతిలో ఆశీర్వదించిపోతున్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి తగాదులాడటానికి, జగడమాడటానికి దూరంగా ఉండండి. యేసుక్రీస్తు నామములో దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మీరు మరి ఎక్కువ విశ్వాసంలో బలపడి నిత్యత్వానికి వారసులు కావలసిందేనని నిత్యత్వం కొరకు ప్రయాసపడేటటువంటి వారిగా ఉండాలి. ఆ నిత్యరాజ్యంలో మీరు ప్రవేశించి వారసులుగా వారసత్వాన్ని పొందాలి అనంటే మాత్రం నోరు తగ్గించుకుని జగడమాడటం, జగడాలు పెట్టేటటువంటి ఆ పని మీరు తగ్గించుకొని క్రీస్తులో విశ్వాసం ఉంచి భయభక్తి కలిగి నెమ్మదిగా సమాధానముగా జీవించేటటువంటి వారై ఉండాలి అని ఈ మాటల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటల ద్వారా మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యని పరిశుద్ధ నామానికి వందనాలు. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి ప్రభువా నీకు వందనాలు. ఇదిగో మీరు జగడమాడుకుడి, ఎందుకనంటే జగడమాడేటటువంటి ఉద్దేశం మీకుంటే, కలహాలు తగాదాలు పెట్టేటటువంటి ఆలోచన మీకున్నట్లయితే నిత్యత్వానికి మీరు వారసులు కారు. కాబట్టి జగడమాడవద్దు, విశ్వాసము భయభక్తి కలిగి జీవిస్తూ నిత్యత్వానికి వారసులు కండి. అంతేగాని జగడమాడి నిత్యత్వాన్ని కోల్పోవద్దు అని మాతో మీరు మాట్లాడిన ప్రతి విధమైనటువంటి మాటను బట్టి ప్రభువాన్ని కొందనాలు. ఒకవేళ క్రైస్తవునిగా నిన్ను ఎరిగినటువంటి బిడలుగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మా జీవితాల్లో ఏదైనా జగడమాడేటటువంటి స్వభావం కానీ, కలహాలు జగడాలు పెట్టేటటువంటి స్వభావం కానీ మా జీవితాల్లో ఉంటే ప్రభువా, ఇప్పుడే ప్రభువా ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అలాంటి వారిని మీరు దర్శించి ప్రభువా నిత్యరాజ్యానికి వారసులు కాకుండాట్లు ఆటంకంగా ఉన్నటువంటి ఈ జగడాన్ని బిడల జీవితాల్లో నుంచి దూరపరిచి నెమ్మది సమాధానం కలిగి ప్రభువా నిన్ను వెంబడిస్తూ నీ ద్వారా నిత్యత్వంలో ప్రవేశించేటటువంటి వారికి ఒక్కొక్కరు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని వినిచినటువంటి బిడల్లో జగడమాడేటటువంటి స్వభావం ఉంటే అదిగో ప్రభా వారిలో ఉన్నటువంటి ఆ భ్రష్ట మనస్సును తీసివేసి ప్రభా నీ అందు విశ్వాసం భయభక్తి కలిగి ప్రభా బిడల ముందు కొనసాగేటటువంటి వారిగా మీరు ఒక్కొక్కరు మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దయను ప్రత్యేకంగా వాక్య పరిచర్య కొరకు ఉపయోగపడినటువంటి మా ప్రియులు పంతగాని జయరావు గారి కొరకు, వారి ప్రియ సత్యమణి సహోదరి ఇందిర కొరకు ప్రార్థిస్తూ నాన్న ఎవడలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి. మా ప్రియుల యొక్క దిన ప్రయాణాల్లో ఉద్యోగ బాధ్యతలు మీరు తోడయండి, నడిపించమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి. ప్రభా సహోదరి ఇందిర ప్రార్థించే తల్లిగా మీ బిడ్డను మీరు సిద్ధపరచండి. ఇందిర తల్లి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా వారి తల్లి వృద్ధాప్యంలో ఉంచినప్పుడు సమస్త బలహీనతలు యేసునామంలో విడుదల కలిగించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతురాలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. వారి బిడల కొరకు ప్రార్థిస్తున్నాను. చదువుల్లో ఉన్నత స్థితిలో హెచ్చిస్తూ ఉన్న మా ప్రభువాని కొందనాలయ్యా. చదువులు సంపూర్తి చేసి తల్లిదండ్రులకు ఉపయోగపడేటటువంటి బిడలుగా మీ బిడలని ఇరువురిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా మరి బిడలు నితిన్ కొరకును, వారి ప్రియ కుమార్తె మౌనిక కొరకు ప్రార్థిస్తున్నప్పుడు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని మీ బిడలకు మీరు దయచేయండి. ఆరోగ్యవంతులుగా సిద్ధపరిచి ఈ సంవత్సరకాలం చదువుతున్నటువంటి చదువుల్లో ఇంకొన్నత స్థితిలో బిడలు మించుకోవటానికి సహాయం దాయించండి. వాక్యాన్ని మించినటువంటి బిడల్లో లోటుపాట్లను సరిచేసుకోవటానికి ఇష్టపడుతున్నటువంటి ప్రతి బిడను మీరు దర్శించండి ప్రభా. అయ్యా తను తాను నోరు తగ్గించుకొని ప్రభా జగడమాడేటటువంటి స్వభావాన్ని దూరపరచుకొని నిత్య రాజ్య వారసులుగా మీరు ఒక్కొక్కరిని సిద్ధపరచండి. బలహీనులను బలపరచండి, ఆరోగ్యవంతులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరు ఏ అవసరత చేత ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారి ప్రతివిధ అవసరతలు మీరు సహాయం దాయించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాస సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం స్థలముందు చేరిన యావన్ మందికి, ప్రత్యేకంగా బలహీన స్థితిలో వ్యాధి బాధలు చేతిపాతపరిచినటువంటి మరి విశేషంగా ఈ దిన స్వార్థ పరిచర్యను అందిస్తున్నటువంటి మన ప్రియులు పంతగాని జయరావు గారి కుటుంబానికి వారి బిడలకు ప్రభు కృప సదాకాలం తోడైండి నడిపించునగాక. ఆమేన్. రైట్, మీ అందరికి వందనాలు.